మీరు రాజకీయ రంగంలో ఉండి ప్రజలకు సేవ చెయ్యాలి అనుకుంటున్నారా రాజకీయ రంగమే మీ లక్ష్యమా అనేక సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉండి కూడా ప్రత్యేకమైన గుర్తింపు రాలేదు అని మీరు బాధపడుతున్నారా అయితే మీలో ఉన్న భావాలు మీలో ఉన్న ఆలోచనలు ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పి ప్రజలలో ఒక మార్పు తీసుకురావాలి అన్నది మీ లక్ష్యమా సమాజంలో జరుగుతుండే అవినీతి సమాజంలో జరుగుతుండే దారుణాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని మీరు అనుకుంటున్నారా మీ మాట ద్వారా ప్రజల్ని ప్రభావితం చేయాలనుకుంటున్నారా మీరు గొప్ప రాజకీయ నాయకులుగా ఎదగాలనుకుంటున్నారా మీరు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి రాజకీయంలో ఉన్న రాష్ట్ర స్థాయిలో ఉన్న రాజకీయాల్లో ఉన్నా కానీ పబ్లిక్ స్పీకింగ్ అనేది చాలా అవసరం మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా కానీ మీ దగ్గర ఎంత నాలెడ్జ్ తెలివి ఉన్నా కానీ ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే ప్రజలతో మాట్లాడే వాక్శక్తి వాక్చాతురం మన దగ్గర ఉండాలి ఎస్ మీలో ఉన్న ఆలోచనలు మీలోనే ఉండిపోతాయి మీలో ఉన్న భావాలు మీలోనే ఉండిపోతాయి ఎప్పుడైతే మీరు మాట్లాడడం మొదలు పెడతారో మైక్ పట్టుకొని అప్పుడు మీ భావాలు ప్రజల్లోకి వెళ్తాయి ప్రజల్లో ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకున్నా ప్రజల్లో ఒక మార్పు తీసుకురావాలనుకున్నా ప్రజలు మీరు అట్రాక్ట్ చేయాలనుకున్న రాజకీయంగా ఉన్నత స్థాయికి వెళ్ళాలనుకున్నా మీకోసమే ఆలోచించి అద్భుతమైన ఒక వర్క్ షాప్ ప్లాన్ చేశాను ఐదు రోజుల ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అద్భుతంగా ప్రజలతో ఎలా సంభాషించాలి అద్భుతంగా ప్రజల ముందు ఎలా ప్రసంగించాలి వేల మందిని ఎలా అట్రాక్ట్ చేయాలి అనే అంశం మీద ఐదు రోజుల స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వబోతున్నాను ఎస్ ఏ పబ్లిక్ స్పీకింగ్ అయితే మీరు నేర్చుకోబోతున్నారు ఈ ఐదు రోజుల్లో దానివల్ల ప్రజల్లో మీ రికగ్నేషన్ పెరగబోతుంది ప్రజల్లో మీ ఇన్ఫ్లుయెన్స్ పెరగబోతుంది ప్రజలు మీరు అట్రాక్ట్ చేయబోతున్నారు మీ ప్రొఫెషనల్గా గ్రోత్ మీరు చూడబోతున్నారు కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోవాలి ఎందుకంటే ఈ వర్క్ షాప్లో అటెండ్ అయిన వాళ్ళకి ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగే కాదు వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ పెరుగుతుంది వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకము వాళ్ళకి ఆత్మధైర్యం వస్తుంది ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో తెలుస్తుంది ఒక ప్రసంగాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఏ స్టేజ్ మీద ఎలా మాట్లాడాలి ఒక రూమ్ ఉంటే ఎలా మాట్లాడాలి బహిరంగ సభలో ఎలా మాట్లాడాలి స్టేజ్ ఫేర్ని ఎలా అధిగమించాలి మైక్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఇలా అనేక విషయాలు అంతేకాదు ఎవరి ముందు ఎలా మాట్లాడాలి విద్యార్థులతో ఎలా మాట్లాడాలి రైతులతో ఎలా మాట్లాడాలి ఎవరి ముందు ఎలా మాట్లాడితే వాళ్ళని ప్రభావితం చేయగలుగుతాము ఎన్ని వెనుకలు కూడా మనం ఈ వర్క్షాప్ లో నేర్చుకోబోతున్నాం అక్టోబర్ పద్దెనిమిది నుంచి ఇరవై రెండో తేదీ వరకు ఐదు రోజుల పాటు జరగబోతున్న ఈ వర్క్ షాప్ మీకోసం నేను ప్లాన్ చేశాను డోంట్ మిస్ అపార్చునిటీ ఇంత అద్భుతమైన వర్క్ షాప్ బహుశా మీకు ఎక్కడా లభించకపోవచ్చు ఈ వర్క్షాప్ మరొకసారి ప్లాన్ చేస్తానో లేదో నాకు అవగాహన లేదు ఇప్పుడు వర్క్షాప్ ప్లాన్ చేయడం జరిగింది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి హైదరాబాద్ లో జరగబోతుంది ఈ ఐదు రోజుల వర్క్షాప్ లో అన్ని రకాల సదుపాయాలు మీకు ఉన్నత స్థాయిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ వర్క్షాప్ లో మీరు ఇన్వెస్ట్ చేయాల్సింది ఎంత అంటే ఐదు రోజుల సమయము మరియు దాంతో పాటు ఐదు లక్షల రూపాయలు కాదు ఈ వర్క్షాప్ కి ఐదు లక్షల రూపాయలు ఛార్జ్ చేసినా కానీ మీరు ఇన్వెస్ట్ చేసినా గానీ తక్కువే కానీ ఈ వర్క్షాప్ కి ఛార్జ్ చేస్తుంది కేవలం రెండు లక్షలు అని కూడా నేను చెప్పడం లేదు ఈ వర్క్ షాప్ మీ అందరికీ అందుబాటులో ఉండే విధంగా కేవలం అరవై తొమ్మిది వేల రూపాయలకు ఈ వర్క్ షాప్ ప్లాన్ చేయడం జరిగింది ఎస్ అతి తక్కువ రేటులో అరవై తొమ్మిది వేల రూపాయలు ఇంత గొప్ప స్కిల్ నేర్చుకుని గొప్ప రికగ్నేషన్ పొందుతూ గొప్ప స్థాయిలో వెళ్ళడి గొప్ప అవకాశం ఇది మీకోసం ఏర్పాటు చేయడం జరిగింది ఆలోచించేవాడు ఆలోచిస్తూ ఉంటాడు దూసుకుని ముందు వెళ్ళాడు నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళిపోతాడు కాబట్టి నేను మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను మంచి నిర్ణయం తీసుకోండి ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయం మీ రాజకీయ భవిష్యత్తుని నిర్ణయించబోతుంది మీరు ప్రజలని డబ్బుతో కాదు మీ మాటతో ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు ఆల్ బెస్ట్ నేను మీకోసం ఎదురు చూస్తుంటాను వర్క్ షాప్ లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్